సిద్దిపేటలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. చెంగిటి భార్గవి అంటే వెళ్ళిపోయినా పాశికంటి విజయలక్ష్మి ఎవరు బామన్ల మంజుల బామన్ల మంజుల అమ్మ పో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పట్లంగా కౌన్సిలర్ శ్రీనివాస యాదవ్ గారికి, సతీష్ గారికి, జనార్దన్ గారికి, శ్రీ హరి గారికి, మా అక్క జనులు అందరికి కూడా ఉదయకి ఈనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. పట్టణం ఏ విధ రంగాల్లో అభివృద్ధి చాలా సంతోషం. ఇవాళ రెండు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటేమో యాదవ సంఘం భవనం ఒకటి కావాలని బహుశా 5 ఏళ్లకెళ్ళి మా అక్క చెల్లెలు కొట్టాడిండ్రు. లేట్ అయినా కానీ చక్కగా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. రెండవదేమో ఇంటింటికి గతంలో చెత్త బుట్టలు ఇచ్చాం, కానీ 5-6 ఏళ్ళు అయిపోయింది, చాలా బుట్టలు పలిగిపోయినాయి, బుట్టలు లేవు, కొంత ఇబ్బంది అవుతుంది. అందువల్ల మా చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ కొత్త బుట్టలు ఇద్దామని మన రాజనాథ్ గారు అంటే సిద్దిపేట పట్టణంలో 38 వేల జతలు, అంటే ఒక్కొక్కరికి 2 బుట్టలు, 38 వేల జతల చెత్త బుట్టలు పంపిణీ మొట్టమొదలు మన 22వ వార్డు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. నా ప్రజలు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, మంచి ఆరోగ్యం దొరకాలి, పిల్లలు బాగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మంచి గాలి దొరకాలి, పరిశుభ్రమైన సిద్దిపేట కావాలి. ఇవన్నీ జరుగుతూనే మన పట్టణం బాగా అభివృద్ధి జరిగింది. అందువల్ల దయచేసి మా అక్క చెల్లెలు తడి అంటే పదన కలిగినటువంటి వస్తువులన్నీ 1 బుట్టలు వేయండి, పొడి అంటే పదన లేనటువంటివి ప్లాస్టిక్ కానీ కాగితాలు కానీ చెత్తను 1 బుట్టలేసి వేరువేరుగా ఇస్తే ఏమైందంటే తడి చెత్తతో వెర్మీ కాంపోస్ట్ తయారు చేస్తాం, పొడి చెత్తను కరెంటు తయారు చేయడానికి పంపిస్తాం, ప్లాస్టిక్ అయితే రీసైకిల్కి పంపిస్తాం. సిద్దిపేట చుట్టూ ఎక్కడ చెత్త కనబడుద్దని మా ప్రయత్నం. అట్లే కొన్ని ఆ బ్యాగ్స్ కూడా ఇస్తున్నాం, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ఇట్లాంటి బ్యాగులు ఫ్రీగా అందరికి ఇస్తున్నాం ఒక్కొక్కటి. ఇది ఎందుకంటే మీరు రైతు బజార్ పోయి కూరగాయలు తెస్తారు,